మాదిగ యువతను ప్రోత్సహించేందుకు జిమ్ కృషి చేస్తోందని రాష్ట్ర అధ్యక్షుడు రాజా శిఖామణి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణ గీత ఫంక్షన్ హాల్లో ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్ఫార్మర్ మాక్ జిమ్ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఏఎంసీ చైర్మన్ సంపత్ కుమార్ మాట్లాడుతూ మాదిగలు విద్య ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. జిమ్ వ్యవస్థాపకులు టి జయరాజులు, న్యాయకులు బాపురావు, రాజాబాబు ప్రోగ్రామ్ కన్వీనర్ జగ్జీవన్ పాల్గొన్నారు. శ్రీమతి రత్న ప్రభా గారు కానీ, బాబురావు గారు కానీ, గ్రేట్ డాక్టర్ గా చేసిన రత్నం తెన్నేటి గారు కానీ, అలాగే విసి వైస్ ఛాన్సలర్ చేసినారు. ఇంకెంతో మంది మన వాళ్ళు ఈ కార్యక్రమం చేసి యూత్ కి ఒక మంచి మార్గంలో పైకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇదేంటి చేశారు. అంతేగాని చాలా వ్యక్తులు ఏమనుకుంటారంటే వేరే వేరే ఏదో అనుకుంటారు, కానీ మనము చిన్నప్పటి నుంచే మనము యూత్ కానీ నేర్పిస్తే ఎలా ఉంటుంది అనే దాని మీద ఎక్కువ దృష్టి ఉంచుతున్నాం. అదే మా తెన్నేటి డాక్టర్ గారు, డాక్టర్ తెన్నేటి గారు కూడా దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. సో దాని గురించే స్టెప్స్ తీసుకోవాలి. యూత్ని డెవలప్ చేసి స్పోర్ట్స్ కానీ, అలాగే ఉద్యోగ రంగానికి కానీ, యూనివర్సిటీస్ లెవెల్కి కానీ, అలాగే విదేశీ ఉద్యోగాల గురించి కానీ ఎక్కువ, ఎందుకంటే అది ఎక్కువ మంది డబ్బున్న వారికి ఏదో అనే ఉద్దేశం ఉంటుంది, కానీ డబ్బున్న వారికి అని కాదు కెపాసిటీ ఉన్నవారు అనేది ప్రూవ్ చేయటం కోసం నా ఉద్దేశం. ఎందుకంటే ప్రతిదీ కూడా మనము రిజర్వేషన్స్ అనే పాయింట్ వస్తుంటుంది. రిజర్వేషన్స్ మీకు తెలిసిందే, ఓన్లీ 15%. ఆ 15% కూడా ఇచ్చేస్తే పేడ వదిలిపోద్ది అని నేను అంటాను. ఎందుకంటే 15% వల్ల అందరూ అది అవమానపరితమైన మాటలతో నడుస్తుంది రిజర్వేషన్ అనేది. రిజర్వేషన్ అనేది ముఖ్యమైన పాయింట్ కాదు. ఇక్కడ ఏంటంటే యువత చాలా మంది ఆ పొజిషన్ కనీసం ఇంటర్మీడియట్ 10th క్లాస్ తీసుకెళ్లే పరిస్థితిలో కూడా లేరు. ఆ 10th క్లాస్ ఇంటర్మీడియట్ చేసే పరిస్థితి లేదు. ఇంటలెక్చువల్ ఫోరం ఫర్ మాదిగా అండ్ ఎలైడ్ కాస్ అనే సంస్థ బేసిక్గా మూడు అంశాలని దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేయడం జరిగిందండి. అవేంటంటే ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్, ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. అంటే మూడు ఈలుగా తీసుకోవచ్చు మీరు. ఎడ్యుకేషను, ఎంప్లాయ్మెంటు, ఎకనామిక్ డెవలప్మెంట్. ఇది నాన్ పొలిటికల్, నాన్ రిలీజియస్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఇంటలెక్చువల్ అనేవాడు ఒక శరీరానికి ఒక శిరస్సు లాంటి వాళ్ళు, అలాగే సమాజానికి శిరస్సు లాంటి వారు ఇంటలెక్చువల్స్. ఈ ఇంటలెక్చువల్స్ అనే వాళ్ళ యొక్క సహకారం సమాజానికి చాలా అవసరం. అన్ని గుర్తించి వీళ్ళకి కావలసినటువంటి ఇన్పుట్, జ్ఞానాన్ని పంచాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్ఞానాన్ని, ట్రాన్స్ఫర్ ద నాలెడ్జ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ లైవ్స్. ట్రాన్స్ఫర్ ద నాలెడ్జ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ లైవ్స్ అనేది ఒక స్లోగన్ మాది. రెండోది కనెక్ట్ ద అన్కనెక్టెడ్, అంటే మొత్తం ఈ కమ్యూనిటీ అన్ని చోట్ల ఉంటుంది. ఈ దేశంలో అన్ని గ్రామాలు